వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. మహబూబాబాద్ జిల్లాలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ కోసం ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో పనిచేస్తున్నారని, భవిష్యత్తులో వారికి ప్రత్యేక స్థానం లభిస్తుందన్నారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ముఖ్య పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రాజెక్టులు కానీ, గ్రామాలు కానీ, ఇలా అన్ని డిజైన్ చేసేది మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు. హీ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ తెలియనేం కాదు. వైద్యం మీద, ఆరోగ్యం మీద, వ్యవసాయ రైతు మీద, పేదవాడి మీద ఎన్ని సబ్జెక్ట్, కొన్ని వేల సబ్జెక్ట్ బుక్స్ చదివి ఉంటాడు మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు. మరి మనకు ఒక్క బుక్ చదవడానికి చేత కావడం లేదు. చిన్న గ్రామాన్ని ఎలా చేయాలి అభివృద్ధి అనేది మనకు చేత కావడం లేదు. మరి ఎందుకు మొన్న మీ అందరి చేయాలన్న 25వ తారీఖు పోయి సింపుల్గా నేను కూర్చున్నా 2.5 గంటలు మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి దగ్గర కూర్చున్నా. లాస్ట్ మినిట్లో నాయక్ ఏం కావాలి నాయన అంటే, ఇట్లా 36 వార్డులు ఉన్నాయి సార్, నాకు ఇంతకుముందు మీ దయ వల్ల 20 కోట్ల రూపాయలు ఇచ్చారు, ఇంకా 25 కోట్ల రూపాయలు ఇస్తే నా మున్సిపాలిటీ అన్ని వాళ్ళు తెరిపిస్తా, అభివృద్ధి చాలా ఎక్కడెక్కడ చేసి వదిలిపెట్టిన సార్, దయచేసి 25 కోట్లు కావాలంటే ఒక్కటే నిమిషంలో 20 కోట్లు ఇచ్చిన ఘనత మన కేసీఆర్ గారికి. మహబూబ్ నగర్ మండల పరిధిలోని తెలుగుగూడెం స్టేజ్ వద్ద తుఫాన్ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 8 మంది తీవ్రంగా గాయపడడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చెప్పినామని ఆల్రెడీ మేము చెప్పినా, 2 సార్లు చెప్పినా, సరే 5 నిమిషాలు వస్తున్నా అని చెప్పాను. ఆదివాసీ మహిళా సంఘం ఆధ్వర్యంలో మద్యపాన నిషేధంపై కొమరంభీం జిల్లాలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ముందుగా కొమరంభీం చౌరస్తా వద్ద ఆదివాసీ పోరాట యోధునికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మండల ఎంఆర్ఓకి వినతి పత్రం అందించారు. ఏజెన్సీ మండలాలైన జైనూరు, సిర్పూరు, లింగపూర్ మండలాల్లో మద్యపానం నిషేధానికి కృషి చేసిన ఆదివాసీ నాయకులకు జిల్లా కలెక్టర్ ఐడిటిఓ పీఓకి, రాష్ట ప్రభుత్వానికి ధన్యవాదములు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివాసీ మహిళా సంఘం అధ్యక్షురాలు జంగుబాయి మాట్లాడుతూ, మద్యం మహమ్మారి మూలంగా ఏజెన్సీ ప్రజలు మద్యానికి బానిసై ఆర్థికంగా నష్టపోతున్నారని వాపోయారు. మా ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలంటే మద్యపానానికి ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని సూచించారు. జైనూర్, సిర్పూరియు, లింగాపూర్ మండలాల్లో పూర్తి మద్యం నిషేధం చేయడం జరిగింది. ఈ 3 మండలాల్లో బెల్ట్ షాపులు, మద్యం దుకాణం, గుట్కాలు కలిసి అమ్మవద్దు. ఒకవేళ ఎవరైతే అమ్మితే ఆదివాసీ మహిళా సంఘం నుండి మరో ఉద్యమం శురు చేస్తామని కోరుతున్నాం. జైనూరు, సిర్పూరు, లింగపూరు ఏజెన్సీ ఏరియాలు అమ్మద్దు. గుట్కా, కల్తి నూనె, తంబాకు ఎవరు అమ్మితే మళ్ళా వేరే రకంగా ఆదిలాబాద్ జిల్లా బోరాజ్ ఆర్డీఓ చెక్పోస్ట్ వద్ద ఓ కంటైనర్ అతివేగంతో దూసుకెళ్లింది. ఆర్డీఓ సిబ్బందికి అనుమానం రావడంతో ఆ భారీ వాహనాన్ని వెంబడించారు. అది గమనించిన డ్రైవర్ కంటైనర్ ను వేగంగా నడిపే క్రమంలో అదుపు తప్పి బోల్తా పడింది. కంటైనర్ లోపల ఉన్న ఆవులను గుర్తించిన అధికారులు, స్థానిక పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. మత్తులో ఉన్న 42 ఆవులను అక్రమంగా తరలిస్తున్నారని, డ్రైవర్, క్లీనర్ ఇద్దరు పరారీలో ఉన్నట్లు ఎస్ఐ భరత్ సుమన్ తెలిపారు. యోగేశ్వర్ సింగ్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఆదిలాబాద్ బోరాజ్. ఈ రాత్రి 11:30 ప్రాంతంలో బ్యారికెట్లను తెంచుకొని ముందుకొస్తుంది బండి.
ఈ ఓవర్ స్పీడ్తో ఉంది ఉన్న సిబ్బందిని కూడా తన్నుకుంటూ ముందుకు పోతా ఉంటే బాగా ఓవర్ స్పీడ్ ఉందా అని ఫాలో చేసినాం. ఫాలో చేస్తే అది అందుకోలేకపోయినాం దాన్ని. తర్వాత ఈ టోల్గేట్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ బండ్లు ఆపమని ఈ టోల్గేట్ సిబ్బంది కూడా రెడీగా ఉన్నారు దానికోసం. ఆలోగానే మేము ముందుకొచ్చి ఆ బండి టోల్గేట్లో ఆపడానికి ప్రయత్నం చేసిన రాంగ్ రూట్లో ఆయన ఈ ముందుకు వచ్చేసి ఈ ఇక్కడ ఈ బండి కింద దిగిపోయింది అన్నమాట. వనపర్తి జిల్లా ఆత్మకూరులో కురుమూర్తి స్వామి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమరచింత చేనేత కళాకారులు చేసిన పట్టు వస్త్రాలను అమరచింత మార్కండే స్వామివారి దేవస్థానం ముందు ఊరేగింపుగా తీసుకురానున్నారు. పురోహితులు భక్తులు భారీ పోలీస్ బందోబస్తు నడుమ స్వామివారి ఆభరణాలు ఊరేగింపు కార్యక్రమం చేపట్టనున్నారు. కావున భక్తులు ప్రజలు భారీగా హాజరై కురుమూర్తి స్వామివారి కృపా కటాక్షములు పొందాలని ఆలయ అధికారులు కోరారు. అక్షతానాం సమర్పయామి. హరిః ఓం. హస్తయు కలసి పూజాం చ కరిష్యే. హరిః ఓం. తెలంగాణ ఆరాధ్య దైవమైన శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి ఉత్సవాలు మొన్న అమావాస 28వ తారీఖు నుండి స్టార్ట్ అయ్యాయి. ఈ ఉత్సవాల్లో 7 సేవా కార్యక్రమాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా ఈరోజు 1వ తారీఖు రోజు ఈ ఆభరణాలు అనే ఘట్టం పెద్ద ఘట్టం మన ఆత్మపూర్ SBI నుంచి ఈ ఆభరణాలు తీసుకురావడం జరుగుతుంది. ఈ ఆభరణాల్లో 1 లక్ష మంది భక్తులు పాల్గొని అక్కడ నుండి కొత్తపల్లి దుప్పల్లి మీదగా అమ్మాపురం రాజా సోమగోపాల్ గారి ఇంట్లో పూజలు చేయించుకొని స్వామివారికి సాయంత్రం 6-7 గంటల వరకు తీసుకెళ్లడం జరుగుతుంది. స్వామివారి 7:30-8 గంటల వరకు ఈ ఆభరణాలన్నీ అలంకరించి స్వామివారి మొదటి దర్శనం భక్తులు చేసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ముఖ్యంగా ఘట్టమైన ఉద్దాల ఉత్సవం 3వ తారీఖు రోజు వడ్డెమాన్లో జరుగుతుంది. ఆ ఉత్సవానికి 2 లక్షల మంది భక్తులు కూడా రావడం జరుగుతుంది. ఈ నెల రోజుల్లో జరిగే ఉత్సవాలకు 12 నుండి 15 లక్షల మంది భక్తులు ఈ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది.
అట్టి భక్తులందరికి కూడా వచ్చే భక్తులందరికీ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ ద్వారా ఇక్కడ ఉండే ఎండోమెంట్ డిపార్ట్మెంటు మేము కానీ అందరం కూడా అన్ని అకామిడేషన్ తాగడానికి మంచినీళ్ళు కానీ ఉండడానికి కానీ వాళ్ళు రావడానికి సౌకర్యాలు బస్సులు కానీ ఇలాంటి సౌకర్యాలు ఆల్ డిపార్ట్మెంట్స్ ద్వారా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరగడం జరిగింది. గతం కన్నా ఇప్పుడు ఏర్పాట్లు చాలా మెరుగ్గా ఉన్నాయి. ఆ స్వామివారిని దర్శించుకోవడానికి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ యావత్తు అన్ని రాష్ట్రాలు కూడా రావడం జరుగుతుంది. అట్టి వచ్చే భక్తులందరికీ కూడా ఆ స్వామివారి దీవెనలు ఎల్లప్పుడూ ఎల్లకాలం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు, దీనబంధువు అయిన శ్రీ కుర్మూర్తి స్వామి ఉత్సవాలు ఈరోజు స్టార్ట్ అని, ఈరోజు అలంకారోత్సవం ఆత్మకూరు నుంచి బ్యాంక్ నుంచి వస్తువులు తీసుకొచ్చి కుర్మూర్తి స్వామికి అలంకారం చేస్తారు. ఈ రోజు నుంచి 15 రోజులు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి స్వామికి ముడుపులు, వాళ్ళ కోరికలు తీరని వాళ్ళందరూ కూడా ముడుపులు అంతా కూడా చెల్లించుకుంటారు. లక్షల మంది ఇక్కడికి వస్తారు. భగవంతుడు అందరికీ కూడా ఆయుర్వేదిగా స్వయం ఇవ్వాలని అందరినీ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. సారా శ్రీనివాస్, నేను 2 నెలల క్రితమే ఇక్కడ యువగా వచ్చాను. ఇది ఎంతో పవిత్రమైన ఈ ప్రదేశము, తెలంగాణలో ఎంతో ప్రసిద్ధిగాంచిన కురుమూర్తి వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇది కొన్ని 100 సంవత్సరాల క్రితం స్వయంభూగా నిలిచిన స్వామివారు. ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో మన రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా, మహారాష్ట్ర, కర్ణాటక మరియు ఎక్కడో దేశాల నుంచి కూడా ఇక్కడ ఎంతో స్వయంభూగా నిలిచిన స్వామికి దర్శనాలు చేసుకొని ఇక్కడ ఎంతో భక్తులు ఆసక్తితో వస్తారు. ఇక్కడ ప్రతి అమావాస్యకు, పున్నమ్మకు ఇక్కడ భక్తులు కోరిన కోరికలు నేర్చే స్వామి కాబట్టి ఇక్కడ వచ్చి మంచిగా నిద్రించి పోతే స్వామివారు మంచి కోరిన కోరికలన్నీ నెరవేర్చారని ఇక్కడ ఒక నమ్మకం. ఏంటంటే ఈ దట్టమైన గుట్టల మధ్యలో స్వామివారు రెండో చిన్న తిరుపతిగా ఇది పేరుగాంచిన ఆలయం. ఇది ఈ ఆలయంలో ఈసారి 29/10 మొదలుకొని 14/11/2019 వరకు జాతర ఎంతో బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇక్కడ మా లోకల్ ఎమ్మెల్యే గారు, నా ఆలా నరేంద్ర వెంకటేశ్వర రెడ్డి గారు కానీ, మరియు మా లోకల్ జడ్పీ చైర్మన్ గారు కానీ, సర్పంచ్ గారు కానీ, మాజీ చైర్మన్ కానీ అందరూ ఇక్కడ జాతరలో వచ్చి వాళ్ళ స్వయంగా వచ్చి వాళ్ళ సహాయ సహకారాలతో ఎంతో జాతర బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాము. ఇక్కడ వచ్చిన భక్తులకు మేము అన్ని ఏర్పాటు, ఎలాంటి అది కాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాము ఇబ్బంది కాకుండా. అంతేకాకుండా ఇక్కడ వచ్చిన వారికి నీటి సరఫరా కానీ, లైట్ సరఫరా కానీ, టాయిలెట్స్ కానీ, మరి ఎలాంటి ఇబ్బందులు తలెత్తు అన్ని ఏర్పాట్లు చేశాము. ప్రతిరోజు ఇక్కడ ఎంతో సేవా కార్యక్రమాలు ఉంటాయి. ఇక్కడ నైట్లో 7:30 సేవా కార్యక్రమాలు ఇక్కడ ఉంటాయి. రేపు అనగా ఈరోజు మన స్వామివారి SBH ఆత్మకూరు SBI నుంచి మంచి అలంకారణోత్సవం ఊరున మంచి బ్రహ్మాండమైన స్వామివారి ఊరేగింపుతో తీసుకొచ్చాము. 10:00 మొదలుకొని ఇప్పుడు 6 గంటల వరకు ఇక్కడికి స్వామివారి ఆభరణాలు పంతుల గారికి అప్పగింపాము. ఇప్పుడు కొద్దిసేపట్లో స్వామివారిని అలంకరణ చేసి మంచి తన బంగారు రూపం మనకి కొద్దిసేపట్లో కనపడుతుంది. కాబట్టి మళ్ళీ రేపు కలిసి ఎల్లుండి ఉద్గాల కార్యక్రమం. ఆ ఉద్గాల కార్యక్రమంకు మనకు బయట స్టేట్ నుంచి ఎంతోమంది భక్తులు, లక్షలాది మంది భక్తులు మంచి తరలి వచ్చి ఉద్గాల కార్యక్రమం నిర్వహిస్తారు. దానికి గీటా మేము అన్ని ఏర్పాటు, పోలీస్ శాఖ వారు కానీ, ఆరోగ్య శాఖ వారు కానీ, వివిధ శాఖల వారు, మన కలెక్టర్ ఆదేశాల మేరకు వివిధ శాఖల వారు అందరూ వచ్చి మంచి ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళ గీటా భగవంతుడు మంచి శక్తినియ్యాలని, వచ్చిన భక్తుల గీటా మంచి భగవంతుడు కోరికలు నెరవేర్చాలని ఆ స్వామివారిని కోరుకుంటున్నారు. అన్నం పెట్టిన వారికే సున్నం పెట్టిన ఘటన పటాన్చెరు పిఎస్ పరిధిలోని ముత్తంగిలో చోటు చేసుకుంది. ముత్తంగిలో నరేందర్ సింగ్ స్కాప్ షాప్ నిర్వహిస్తున్నాడు. కూలి పనిచేస్తున్న మల్లమ్మ 15 రోజుల క్రితం పనిలో చేరింది. నమ్మకంగా ఉంటూ యజమాని నిద్రిస్తున్న సమయంలో తన ప్రియుడు అజయ్తో కలిసి కారుతో పారిపోయింది. ఇది గమనించిన యజమాని స్థానిక స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నిందితులు గద్వాల్లోని కారును అమ్ముతుండగా పటాన్చెరు పోలీసులు బలపని పట్టుకున్నారు. డ్రైవర్తో సహా ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపుతున్నట్లు డీఎస్పీ రాజేశ్వరరావు జనసాల కనబడి రాత్రి అధిక డబ్బు సంపాదించాలని ధనవంతుల గారి ఉద్దేశంతో ఒక చెడు అభిప్రాయంతో నరేంద్ర సింగ్ అనే ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర ఉద్యోగులుగా చేరారు, సర్వెంట్స్గా చేరారు. ఆయన పాపం 16,000 రూపాయలు జీతం ఇచ్చి అయ్యే భోజనము, తర్వాత ఇంట్లో షెడ్లు, కార్లో షెడ్లు అన్నీ ఇచ్చి వచ్చారు. ఈ లోపుగా ఆయన కొత్త కారు కొన్నారండి.
గ్రీజర్ కారు ద్వారా 13 లక్షల రూపాయల గ్రీజర్ కారు ఉన్నారు. వీళ్ళకు వీళ్ళ పూజ యొక్క దగ్గర బంధువు వెంకటేష్ నాయక్ అని జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంటారు. ఆయన కొంచెం కార్లు అమ్మడం చేయడం జరుగుతుంటుంది. పూజ వెంకటేష్ నాయక్ అడిగారు, మా యజమాని యొక్క కారు కొత్తగా ఉన్నది, మేము తీసుకొస్తే అమ్మి పెడతామంటే ఆయన ఓకే తీసుకురని నేను అమ్మి పెడతానని చెప్పాను. దానికి 50,000 రూపాయల కమిషన్లో మాట్లాడారు. పూజ సహజీవనం చేస్తున్నటువంటి అజయ్ రాత్రి యజమాని కారు తీసుకురావడం, ఇంట్లో చెట్ ముందర పెట్టుకోవడం, పడుకోవడం, ప్యాంట్ జేబులో కీ పెట్టుకోవడం చూశారు. ఆ కీని దొంగిలించి ఆ కారును తీసుకొని గద్వాలలో పోయి అమ్మాయిని ప్రయత్నంతో ఆ కీ తీసుకున్నారు, కారు దొంగిలించారు. ఆ యజమాని బయట లేకుండా బయట నుంచి లాక్ వేసేసారు. దెన్ ఈ దొంగిలించినటువంటి గ్రీజా కారు తీసుకొని గద్వాలతో జోగులాంబ జిల్లాకు పోయారు. అక్కడ వెంకటేష్ నాయక్ కలిసి కారు అమ్మని చెప్పగా ఆయన జిరాక్స్ కాపీస్ అన్నీ చూసి ఈ కారు అమ్మని ప్రయత్నం చేశారు. గద్వాల్లో, జడ్చల్లో, చుట్టుపక్కల మహబూబ్నగర్ జిల్లాలో బాగానే 2 రోజులు ట్రై చేశారు. ఈరోజు ఉదయం మా యొక్క ఒక సమాచారమైన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అంటాము, దాన్ని రావడం, దాన్ని ఏజెంట్గా చేసుకోవడం, ఒక టీము ముఖ్యంగా సిఐ లక్ష్మీరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎస్ఐ సత్యన ఒక టీము మహబూబ్నగర్ పంపాము. మహబూబ్నగర్లో అక్కడ గద్వాల్ పోలీస్ సహకారంతో పూజాను తర్వాత ఆయనతో సహజీవనం చేసిన అజయ్ని అదుపులో తీసుకొని కారు అదుపులో తీసుకొని తర్వాత వెంకటేష్ నాయక్ కూడా అదుపులో తీసుకొని ఈరోజు మార్నింగ్ ఫోటో చేయడం, వాళ్ళ కన్ఫెషన్ రాయడం, కన్ఫెషన్ ప్రకారం కారు సేఫ్ చేయడం, దానికి సంబంధించి డాక్యుమెంట్స్ తయారు చేసి రిపోర్ట్లు ప్రొడ్యూస్ చేస్తుంది. యజమానులకు కానీ ఇచ్చే విజ్ఞప్తి ఏంటంటే, మీరు పని మనుషులను దగ్గర పెట్టిన ఉద్యోగం ఇచ్చినప్పుడు తగిన కాగితాలు తీసుకోవాలి, డాక్యుమెంట్స్ తీసుకోవాలి, ముఖ్యంగా ఆధార్ కార్డు తీసుకోవాలి, ఐడి కార్డు తీసుకోవాలి, వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్ తీసుకోవాలి. ఇక్కడ నరేంద్ర సింగ్ మానవత్వ దృక్పథం గారు ఉద్యోగం కేటాయించాడు, ఉద్యోగం ఇచ్చారు, కానీ వాళ్ళకి ఎలాంటి కాగితాలు తీసుకోలేరు. వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అనేది చెప్పారు. మా దర్యాప్తులో తెలియదు ఏంటంటే, అజయ్ ఛత్తీస్గఢ్ నివాసి, పూజకు పర్మనెంట్ అడ్రస్ ఏం లేదు అని జోగులాంబలో వాళ్ళ సిస్టర్ ఉంటారనే విషయం కూడా మేము ఎస్టాబ్లిష్ చేశాం. తర్వాత ఈ నేరంలో ముఖ్యంగా కారం పెట్టుకున్నటువంటి వ్యక్తి కూడా హైదరాబాద్ నివాసి కాదు, ఆయన గద్వాల నివాసి వెంకటేష్ నాయక్. సో మనం ఎప్పుడైనా మన ఇంట్లో కిరాయికిచ్చేటప్పుడు కానీ, తర్వాత మన ఇంట్లో సర్వెంట్స్ పెట్టుకునేటప్పుడు కానీ, ఎంప్లాయీస్ పెట్టుకునేటప్పుడు కానీ, వాళ్ళ కాగితాలు కానీ రిఫరెన్స్ కాంటాక్ట్ నెంబర్ మన దగ్గర ఉన్నట్టయితే ఏదైనా మనం సంఘటన జరిగినా సరే పోలీసు వారు అలాంటి కేసులు త్వరగా ఛేదించగలుగుతారు. ఈ కేసులో ఎలాంటి ఎవిడెన్స్ లేకున్నా కానీ అతి త్వరలో ఛేదించిన మన సిఐ లక్ష్మీరెడ్డి గారు, తర్వాత సత్యనారాయణ కానిస్టేబుల్ అభినందిస్తున్నాను. ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వమంటే ఎస్ఐనంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితులు నెల్లూరు జిల్లా ఉదయగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నేల్టూరుకు చెందిన సురేష్ పెద్దరెడ్డిపల్లికి చెందిన వెంకటరమణయ్యకు కొంత డబ్బు అప్పుగా ఇచ్చాడు. అయితే చాలా సంవత్సరాలు ఇవ్వకుండా ఉండడంతో కోర్టుకు పోతానని వెంకటరమణయ్యను హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో వెంకటరమణ తమ గ్రామానికి చెందిన శ్రీనివాసులను ఆశ్రయించాడు. దీంతో శ్రీనివాసులు తాను వరికుంటపాడు ఎస్ఐనంటూ సురేష్కు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇందుకోసం తన నెంబర్ను ట్రూ కాలర్ యాప్లో ఎస్ఐగా మార్చుకున్నాడు. బాధితులకు పలుమార్లు ఫోన్ చేయడంతో అనుమానం వచ్చి అతని వాయిస్ రికార్డ్ చేసి ఉదయగిరి స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గతంలో శ్రీనివాసులు ఎమ్మెల్యే పర్సనల్ సెక్రటరీ అంటూ కాలర్ ఐడి మార్చుకుని బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు విచారణలో తేలింది. సార్, నా పేరు మేడేపల్లి సురేష్ అండి, మాది ఉదయగిరి మండలం నాటూరు గ్రామం సార్. మాకు వచ్చేసి కొరుకుంటుపాడు మండలం పెదిరిపల్లి గ్రామానికి చెందినటువంటి అర్సుమల్లి వెంకటరమణ గారు డబ్బులు ఇవ్వాలి సార్. ఆ డబ్బులు అడగ్గా అదే గ్రామానికి చెందిన రావిల్ల శ్రీనివాస్తో కలిసి మాకు వరికుంటపాడు ఎస్ఐనని చెప్పేసి ఒక 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి రాంగ్ కాల్ చేస్తున్నారు సార్. అదే రాంగ్ కాల్ చేస్తే మాకు ఫస్ట్ చేసినప్పుడు నేనేమి ఇది చేయలేదు సార్. సెకండ్ కాల్ వచ్చేసి నేను రికార్డ్ చేసి అది సెకండ్ కాల్ రికార్డ్ చేశాను. తర్వాత వచ్చేసి కాల్ లిస్ట్లో వచ్చేసి మనకి దాంట్లో ఫోన్లో నేను ఉరుకుంటపాడు ఎస్ఐ నన్ను పడుతుంది సార్.
రెండోసారి చేసినప్పుడు ఎమ్మెల్యే పర్సనల్ సెక్రటరీ అని చెప్పి పడతాం సార్. ఈ ఫొటోస్ కానీ ఆడియో అది రికార్డు కానీ లోకల్ ఉదయగిరి ఎస్ఐ గారికి ఇవ్వడం జరిగింది సార్. నేను వచ్చేసి దీనికి సంబంధించి మాట్లాడాలని చెప్పేసి మేము ఎస్ఐ గారిని కోరడం జరిగింది సార్. కేసు కూడా పెట్టడం జరిగింది. దీన్ని విచారించి మీరు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకున్నాం సార్. నా పేరు ముత్యాలరావు. నేను ఉదయగిరి ఎస్ఐ వర్క్ చేస్తున్నాను. నిన్న మాకు ఒక కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి నేలకూరు గ్రామం ఉదయగిరి మండలం సంబంధించినటువంటి మేడేపల్లి సురేష్ అనే వ్యక్తి మా పర్యటనకు ఒక కంప్లైంట్ ఇచ్చాడు. అతను గతంలో ఉరుకుంటపాడు మండలం పెద్దరెడ్డిపల్లి గ్రామానికి చెందినటువంటి నరసింహల్లి వెంకటరామయ్య అనే అతనికి గతంలో అప్పు ఇచ్చినట్టుగా అప్పుని తీర్చమని తన వెంకటరామయ్య గారిని కోరుతున్నట్లుగా తెలిసింది. అయినా సరే వెంకటరామయ్య గారు అప్పు తీర్చలేదు. అయితే ఇదే క్రమంలో 30/10/2019 ఒక అన్నోన్ ఫోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది సురేష్ అనే అతనికి. వచ్చి నేను ఉడకుండపాడు ఎస్ఐని మాట్లాడుతున్నాను, మీరు వెంకటరామయ్య గారిని డబ్బులు అడుగుతున్నారంట అని చెప్పి బెదిరించడం జరిగింది. అదేవిధంగా అసభ్య పదార్థాలతో కూడా కొంచెం బెదిరించినట్టుగా దూషించినట్లుగా ఉంది. దీని మీద అతను డౌట్ వచ్చి అతను కాల్ రికార్డ్ చేయడం జరిగింది. తర్వాత రికార్డ్ చేసి సీడీ రూపంలో మాకు సబ్మిట్ చేయడం జరిగింది. దాని మీద మేము విచారించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాం. దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఇన్వెస్టిగేషన్లో మాకు రావెలసీను పెద్దిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించినట్టు రావెలసీనే ఫోన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత అరెస్ట్ చేసి తదుపరి ఫిర్యాదు చేస్తాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్కు చెందిన సముద్ర భూభాగంలోకి అక్రమంగా చొరబడ్డ తమిళనాడు కండలూరుకు చెందిన బోటును 9 మత్స్యకారులను చెన్నైపాలెం మత్స్యకారులు నిర్బంధించారు. చేపల వేటకు ఉపయోగించే వలను ఛిద్రం చేశారని, దానివల్ల ఎంతో నష్టం వాటిల్లిందని జాలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న కావలి రూరల్ పోలీసులు చెన్నై జాలర్లను స్టేషన్కు తరలించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలు చూసి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ అభివృద్దిని, ఈ సంక్షేమాన్ని గత ప్రభుత్వం చేయలేదని ఓర్వలేకే టీడీపీ అధ్యక్షుడు మాపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నడూ లేని విధంగా వర్షాలు సమృద్దిగా కురుస్తున్నాయని, దీంతో రైతులు సామాన్య ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఇప్పుడైనా అనవసరం చేస్తున్న విమర్శలు మానుకోవాలని కోరారు. లో ఉన్నటువంటి 14 తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వివిధ రకాలుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రులతో పాటు ఏ ఒక్కరోజు కూడా వాళ్ళు చేసిన సందర్భాలు లేవు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు ప్రతి పేదవాడికి కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా అందుతుంటే ఆయనకు వస్తున్నటువంటి విపరీతమైనటువంటి ఇమేజ్ను చూసి భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ముఖ్యమంత్రిగా, మూడో వ్యక్తిగా అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ముఖ్యమంత్రిలో మూడో వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు వచ్చినాయంటే కేవలం 4 మాత్రమే. అప్పటికి 3 అప్పటికి 4 కూడా కాల సంవత్సరం పూర్తి అయిపోతే భారతదేశంలో నెంబర్ 1 ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అవుతారన్న విషయం చంద్రబాబు నాయుడు గ్రహించి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టుకుని మాట్లాడాలన్న ఉద్దేశంలో భాగంగానే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప వాళ్ళు చేసినటువంటి బాగోతాలు, వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు, వాళ్ళు చేసినటువంటి అక్రమాలు, వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు ఏ ఒక్క నియోజకవర్గం నుండి రాష్ట్రం వరకు ఏ ఒక్క చోట జరిగిన సందర్భాలు లేవు. మా ముఖ్యమంత్రి కేవలం 5 మాత్రమే ఇప్పటికి పూర్తయింది. 5 మీరు చేసిన 2,50,000 కోట్ల రూపాయల అప్పును చూసుకుంటూ
ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ఒక పక్కన చూసుకుంటూ కొత్త పథకాలను అనేకమైనటువంటి తీసుకురావడమే కాకుండా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 136,000 పోస్టు ఫిల్అప్ చేసే కార్యక్రమం గాని, వాలంటీర్ను దాదాపు 200,000 పైబడి తీసుకునే కార్యక్రమం గాని, మొత్తం మీద దాదాపు 400,000 ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అని, భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి మాకు కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో అంత అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారైతే మీరెందుకు కల్పించలేకున్నారు, మీరెందుకు చేయలేకున్నారన్న విషయాన్ని ఆయా ప్రాంతాల ప్రజలు, ఆయా ముఖ్యమంత్రులు, అక్కడ ఉన్నటువంటి నాయకులు హెచ్చరిస్తున్నటువంటి సందర్భాలను చంద్రబాబు నాయుడు గమనించి ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో మన తెలుగుదేశం పార్టీకి మనుగడే ఉండదు, అందులో ప్రత్యేకించి నా కుమారునికి 0 మార్కులు వస్తాయి, ఖచ్చితంగా నా కుమారుని అన్న ముందు అడ్డుపెట్టి ఏదో విధంగా ఎక్స్పోజ్ చేసి అతను ఒక లీడర్ అనిపించుకోవాలన్న ఉద్దేశంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేయడానికి ఏది దొరకకపోతే ఇసుక మీద పడిపోతున్నాడు రోజు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, కలెక్టర్లు, ఎస్పీలు మీరే నా కళ్ళు చెవులు, రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఏం జరిగినా కూడా మీరు మాత్రమే బాధ్యత తీసుకోండి, మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గాని, మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు గాని, ఏ ఒక్కరైనా సరే వాళ్ళపైన ఏదైనా అక్రమంగా జరిగితే చర్యలు తీసుకోమని చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అవుతారన్న విషయాన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉంది. మీ కార్యకర్తలు, మీ నాయకులు మీరు తినేట్టుగా అవకాశం కల్పించినటువంటి ఘనత మీకు దక్కితే మా ముఖ్యమంత్రి మాకు, మా కార్యకర్తలకు కూడా ఏ ఒక్కరికి లబ్ధి చేకూరకూడదు, అన్యాయంగా ఏదైనా చట్టపరంగా క్రమబద్ధీకరణలో తీసుకోవాల్సిందేననే విధానాన్ని ప్రకటిస్తూ ఎక్కడికక్కడ చర్యలు తీసుకునే కార్యక్రమాన్ని వారానికి ఒకసారి సమీక్ష సమావేశం జరుపుతూ ఆ అధికారులను, నాయకులను ఎక్కడికక్కడ వాళ్ళను అలర్ట్ చేస్తున్నటువంటి ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కితే అలా. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.